వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి డార్క్ సర్కిల్స్ గురించి అండి. డార్క్ సర్కిల్స్ గురించి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. అది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 మెథడ్స్ చెప్తాను ఈరోజు మీకు. 5 మెథడ్స్ కూడా చాలా బేసిక్ మెథడ్స్ అండి, చాలా ఈజీ అన్నమాట. సో నేనేంటంటే అవి చూపించండి, జస్ట్ చెప్తాను, బికాస్ అవి చాలా బేసిక్ థింగ్స్ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను చెప్తాను 5 మెథడ్స్ అన్నమాట. ఒక్కొక్క మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ మెథడ్. ఈ 5 మెథడ్స్లో ఏ ఒక్క మెథడ్ మీరు ఫాలో అయినా మంచిగా డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. మీ వీలుని బట్టి ఈ 5 మెథడ్స్లో ఏదైనా మీరు ఫాలో అవ్వచ్చు. మీకు వీలైతే 5 మెథడ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా 5 మెథడ్స్ ఏంటో చూసేసేయండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి చాలా అంటే చాలా బేసిక్ థింగ్, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఏం లేదండి, కాటన్ని వాటర్లో కానీ రోజు వాటర్లో కానీ డిప్ చేసేసి మనం పడుకుంటాం కదా, ఒక నాప్ వేయండి, ఒక 20 మినిట్స్ నాప్ వేయండి. ఆ కాటన్ బాల్స్ని ఇలా కంటి మీద ఇలా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మీరు నాప్ వేయండి. ఒక 1/2 అవర్ అయినా పర్లేదు, 20 మినిట్స్ టు 1/2 అవర్ పడుకోండి. అవి పెట్టుకొని మంచిగా మీకు నిద్ర పట్టేస్తుంది. లేచాక ఆ కాటన్ బాల్స్ అనేవి తీసేయండి. మీకు ఒక 1 వీక్లో డార్క్ సర్కిల్స్ అనేవి క్యూర్ అవుతాయి, చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది నేను ట్రై చేశాను, సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు వీలైతే ఈ టిప్ పాటించండి, ఓకేనా? మన నెక్స్ట్ ట్రిప్ చూసేద్దాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, కీరదోసకాయ ఉంటుంది కదా, కీరదోసకాయని కట్ చేసేసి, అంటే అందరూ ఏంటంటే కీరదోసకాయని డైరెక్ట్గా పెట్టేస్తారన్నమాట. సో అలా కాదు, కీరదోసకాయని కట్ చేసి ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ అట్లా, 2 to 5 మినిట్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టండి. జస్ట్ లైట్ బిట్ కూల్ అవుతాయి కదా అవి, కూల్ అయిన తర్వాత వాటిని ఇలా కంటి మీద పెట్టేసుకొని మీరు ఒక నాప్ వేయండి, ఒక 20 మినిట్స్ పడుకోండి. పడుకున్న తర్వాత లేచిన తర్వాత తీసేయండి. సో బాగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా నేను ట్రై చేశాను, మంచిగా డార్క్ సర్కిల్స్ అనేవి క్యూర్ అయిపోయాయి. ఇది కూడా మీకు 1 వీక్లో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ మీకు కంటి మీద ఉన్న డస్ట్ అంతా క్లియర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీకు హీట్ ఏమన్నా ఉన్నా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కీరదోసకాయ అబ్జర్వ్ చేసేసుకొని హీట్ అనేది పోతుంది అన్నమాట, చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా పాటించండి, ఓకేనా? నెక్స్ట్ టిప్ కూడా చూసేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి పొటాటో జ్యూస్ ఉంటుంది కదా, జస్ట్ పొటాటోని పీల్ చేసేసి జస్ట్ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేయండి. కట్ చేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ తీయండి. పొటాటో జ్యూస్ తీసిన తర్వాత దానిలో లిటిల్ బిట్ హనీ యాడ్ చేయండి. కొంచెం హనీ యాడ్ చేసి డైలీ మీరు పడుకునేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు మీ కంటి చుట్టూ రాసేసి మసాజ్ ఇవ్వండి, ఇట్లా మసాజ్ ఇవ్వండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ ఇవ్వాలి. మసాజ్ ఇచ్చిన తర్వాత మీరైతే ఫేస్ అయితే వాష్ చేసుకోవద్దు, దాన్ని అలానే వదిలేసేయండి. వదిలేసేసి రేపు తర్వాత రోజు మార్నింగ్ దాన్ని వాష్ చేసుకోండి. సో ఇది కూడా మీకు ఒక 3 to 4 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉంటే అవి క్రమేపీ తగ్గుతాయి అన్నమాట, లైట్గా అవుతాయి. ఇది కూడా మంచి రిజల్ట్ అన్నమాట, మంచిగా పనిచేస్తుంది, బాగా ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నమాట. నేను కూడా ఇది ట్రై చేశాను, వీలైతే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ చూసేయండి. ఇప్పుడు అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏం లేదండి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఏదైనా బాడీకి అప్లై చేసేదైనా, ఫేస్కి అప్లై చేసేదైనా, ఏదైనా మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, ఆ మాయిశ్చరైజర్ తీసుకొని జస్ట్ కొంచెం తీసుకొని అవి చుట్టూ మసాజ్ చేయండి.
నైట్ నైట్ పడుకునే ముందు ఐ చుట్టూ మసాజ్ చేయండి. మసాజ్ చేసేసి దాన్ని అలా వదిలేసేసి తర్వాత రోజు మార్నింగ్ వాష్ చేసుకోండి మీరు ఫేస్ అనేది. సో కంట్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా మసాజ్ చేసుకోండి. కంట్లోకి అయితే వెళ్ళనివ్వద్దు, బికాజ్ అంటే ఇది కొంచెం మాయిశ్చరైజర్ అంటే కొంచెం కెమికల్స్ ఉంటాయి కాబట్టి మీరు కంట్లోకి అయితే వెళ్ళకుండా జాగ్రత్తగా కంటి చుట్టూ మసాజ్ చేసేసుకొని నైట్ అంతా దాన్ని అలా వదిలేసి తర్వాత రోజు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. చేసినట్లయితే ఇది కూడా మంచిగా పనిచేస్తుందండి. బాగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి మీకు 2 to 3 డేస్లోనే మంచిగా కనిపిస్తాయి. మంచిగా డార్క్ సర్కిల్స్ అనేవి లైట్ అవుతాయన్నమాట. ఓకేనా? ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఈ టిప్ ట్రై చేశాను. నేను ఏదైతే ట్రై చేశానో నాకు మంచిగా ఏవైతే పనిచేశాయో అవి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇందులో ఏ ఫ్రాడ్ లేదు. అండ్ నెక్స్ట్ టిప్ కూడా చూసేసేయండి. ఓకేనా? అండ్ మన ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. ఏం లేదండి, స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్స్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టండి, కూల్ అవుతాయి కదా. తర్వాత వాటిని తీసి ఐ మీద ఇలా ఉంచుకోండి. వాటి కూలింగ్ తగ్గేదాకా అలా ఇలా ఇలా తీస్తా పెడతా ఉంచుకోండి. అలా ఉంచినట్లయితే దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గడమే కాదు, మన కంటికి ఉన్న డస్ట్ అంతా క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మన అన్ఈజీగా ఉన్న అంటే కంటికి ఇబ్బందిగా ఉంటుంది కదా, కొంచెం కళ్ళు లాగేస్తున్నట్లు అట్లా ఏమైనా స్ట్రెయిన్ ఉన్నా కానీ ఆ స్ట్రెయిన్ అంతా అది తీసేస్తుంది, రిలాక్స్గా ఉంటుంది అన్నమాట. ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగా పనిచేసింది అన్నమాట. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఐ హోప్ ఈ 5 టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.